Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ఓటమి జగన్ ఆ పని చేయకపోవడం వల్లేనా? జగన్ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు, రాజకీయంగా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఈ కారణంగానే ఆయన వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి గత 4 ఏళ్లలో తొలి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి కారణాలను విశ్లేషించుకుంటే ప్రతి గడపకు ఎమ్మెల్యేలను పంపుతున్న జగన్ తన గడపను మాత్రం చూసుకోకపోవడమే కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి జనాల నాడి తెలుసుకునేందుకు, లోపాలను సరిచేసుకునేందుకు వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాదాపు 7 ఏళ్లుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా జగన్ అందరి వెంట పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరెలా పాల్గొంటున్నారనే విషయమే జగన్ ఇప్పటికే 4 సార్లు సమీక్షలు చేశారు. పార్టీ వర్గాలు, ఇంటెలిజెన్స్, ఐపాక్ టీం ద్వారా కార్యక్రమం జరుగుతున్న విధానంపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంపై ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్న జగన్ కు తన గడపలో ఏం జరుగుతుందో మాత్రం తెలియలేదు. అది తెలుసుకునుంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలేదు కాదు. సొంత బలంతో పాటు టీడీపీ ప్లస్ జనసేన ఎమ్మెల్యేల బలం ఉండి కూడా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచారంటే అర్థమేంటి? విచిత్రం ఏమిటంటే వైసీపీ అభ్యర్థులు అందరికన్నా పంచుమర్తి అనురాధకు అత్యధికంగా 23 ఓట్లు రావడం. తనకు ఎంతో స్ట్రాంగ్ మద్దతుదారుడైన కోటమిరెడ్డి సీతారెడ్డి విషయంలో ఏం జరుగుతుందో జగన్ తెలుసుకోలేకపోయారు. జగన్ మద్దతుదారుల్లో ఒకడిగా ప్రచారంలో ఉన్న కోటమిరెడ్డి రెబల్ గా మారిపోవడం విచిత్రమే. అంటే కోటమిరెడ్డి రెబల్ గా మారుతున్న విషయం జగన్ కు తెలియలేదు. ఆనం రామనారాయణ రెడ్డి అంటే మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే కాబట్టి జగన్ ఆయన్ను అంతగా పట్టించుకోలేదు. కోటమిరెడ్డి రెబల్గా మారిన తర్వాత అయినా జగన్ మేల్కోలేదు. మంత్రులు ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా మాట్లాడాల్సిన జగన్ ఆ పని చేయకపోవడమే పెద్ద మైనస్. జగన్ పై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి పెరుగుతోందని మీడియాలో వార్తలు కథనాలు వస్తూనే ఉన్నాయి. మీడియాను జగన్ పట్టించుకోకపోయినా ఇంటెలిజెన్స్, ఐపాక్, పార్టీ వర్గాలంతా ఏం చేస్తున్నాయి? ఒకవేళ వీళ్లంతా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పినా పట్టించుకోలేదంటే అది ఖచ్చితంగా జగన్ తప్పే అవుతుంది. తన గడపలో ఏం జరుగుతుందో చూసుకోకపోవడం జగన్ ఫెయిల్యూరే అనడంలో సందేహం లేదు.